బ్రేకింగ్ చూస్తున్నాం. స్ట్రింగ్ ఆపరేషన్ లో టీమిండియా క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రటరీ జైషా వెంటనే చేతన్ రాజీనామాను ఆమోదించారు. ఇక ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో చేతన్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. టీమిండియా చీఫ్ సెలెక్టర్ హోదాలో ఉండి బీసీసీఐ పెద్దలతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కోహ్లీ గంగూలీల మధ్య విభేదాలపై చేతన్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. గంగూలీ ఒక్కడే కాదని, తమ బోర్డు మొత్తం విరాట్కు వ్యతిరేకంగా ఉందని శర్మ చెప్పుకొచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ప్రూఫ్ చేసుకునేందుకు ఇంజెక్షన్లు వాడతారని, అవి డోపింగ్ టెస్టుకు సైతం చిక్కని అధునాతన ఔషధాలంటూ సంచలన కామెంట్ చేశారు. చేతన్ శర్మ వ్యాఖ్యలపై బీసీసీఐతో పాటు టీమిండియా ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. టీమిండియా తరపున 23 టెస్టులాడిన చేతన్ శర్మ కొన్ని నెలల క్రితమే సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్గా నియమితులయ్యాడు. అయితే నోటి దురుసు కారణంగా కొన్ని రోజులకే పదవిని కోల్పోవలసి వచ్చింది. స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై పలు ఆరోపణలు చేశారు. కోచ్లు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో జరిగిన రహస్య సంభాషణలు కూడా బయటపెట్టారు. స్ట్రింగ్ ఆపరేషన్లో టీమిండియా క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రటరీ జైషా వెంటనే చేతన్ రాజీనామాను ఆమోదించడం జరిగింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో చేపట్టిన